హాయ్ వెల్కమ్ టు జెన్సిస్ ఇంజనీర్స్ అకాడమీ ఈ వీడియోలో మనం మిషన్ డ్రాయింగ్ అందులో పైప్ జాయింట్స్ గురించి సో మెకానికల్ ఇంజనీర్స్కి పైప్ జాయింట్స్ ఎవరికి అంటే ప్రాసెస్లో ఉన్న ఏ ఇండస్ట్రీ సరే పైప్ లైన్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ పైప్ లైను సో రకాల పైప్ లైన్స్ ఉన్నాయి ఒకటి వాటర్ సప్లై పైప్ లైన్ రెండోది గ్యాస్ ఆర్ అదర్వైజ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఆర్ అదర్వైజ్ సమ్ కెమికల్ ప్రోడక్ట్స్ అలాగే మళ్ళీ శానిటేషన్ సో రకరకాల పైప్ లైన్స్ ఉన్నాయి బట్ వీ కాన్సంట్రేట్ ఆన్ ఇండస్ట్రియల్ బేస్డ్ ఆర్ అదర్వైజ్ సమ్ వన్ సో ఇండస్ట్రియల్ బేస్కి వచ్చేసరికి మనం మెటీరియల్ తేడా ఉంటుంది అది ఎస్ఎస్లో వాడే అవకాశాలు ఎంఎస్ అట్లాగా అలాగే వాటర్ సప్లైకి వచ్చేసరికి మనం గాల్వనైజ్డ్ ఐరన్ దట్ ఈజ్ జిఏ పైప్స్ ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి రైట్ సో ముందు పైప్ ఫిట్టింగ్స్ గురించి మాట్లాడదాం సో దేనికి ఏది ఫిట్ అవుతుంది అనేది కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ డయామీటర్ పైప్ అనగానే మనం యూజువల్గా మనకి చెప్పేది అవుటర్తో కాదు ఇన్నర్ డయామీటర్ చెప్తారు హాఫ్ ఇంచ్ పైప్ అని అట్లాగే త్రీ ఫోర్త్ ఇంచ్ పైప్ అని వన్ ఇంచ్ పైప్ అని ఈ విధంగా ఉంటాయి కాబట్టి వీటిల్లో మనకి ఈ ఫిట్టింగ్స్ అంటే పొజిషన్ బట్టి మార్చటం మరి ఈ ఫిగర్ మనకి మీరు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ పైప్ ఇట్లా ఆరిజంటల్గా వచ్చి మళ్ళీ బెండ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇటు కూడా వెళ్తూ మళ్ళీ ఇటు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు నుంచి వెళ్తే మళ్ళీ దీని కనెక్షన్ కలుపుతాం ఇట్లా సో మెనీ లింక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ మనం దీన్ని కానీ లేకపోతే దీన్ని కానీ వీటన్నిటిని మనం పైప్ ఫిట్టింగ్స్ అని పిలుస్తాం కాబట్టి అది ఒకసారి చూడండి సో దీంట్లో ఫస్ట్ ఫిట్టింగు పైప్ ఫిట్టింగ్లో ఫస్ట్ది టీ జాయింట్ అనేది చెప్పాను మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది చూడగానే మీరు సెక్షన్ వ్యో అనేది నేర్చుకోవాలి దాంతోపాటుగా మీరు ఐడెంటిఫై చేయగలగాల అంటే మనం డ్రాయింగ్ గీసామనుకోండి మరి రేపొద్దున ఆ పాట చూపిస్తే ఈ డ్రాయింగ్ని దాన్ని కష్టం కదా కాబట్టి ఇక్కడ పైప్ లైన్ అనేసరికి ఇన్యూమరస్ పైప్స్ ఉంటాయి ఇన్యూమరస్ ఫిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి మనం యూజువల్గా ఏం చేశారంటే వాటికి ఒక సింబల్ ఒకటి తయారు చేశారు సో దిస్ ఈజ్ సింబల్ ఎవరికి ఈ టీ జాయింట్కి సో ఈ టీ ఈ ఈ టీ జాయింట్ ఏంటంటే దీనికి ఒక యాక్సెస్ ఉంటుంది కదా సో ఈ యాక్సెస్ ద్వారా ఈ లైన్ ఇలా గీసి ఈ లైన్ ఇలాగా దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఓకేనా సో ఇది మనకి లైన్ డయాగ్రమ్ గీయటానికి దాన్ని ప్రాసెస్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రమ్ అని పిలుస్తారు అంటే పైప్ లైన్ ఎలా కనెక్ట్ కనెక్ట్ అయింది ఎలా వెళ్తుంది అనేది ఒక ఓవరాల్ ఐడియా పూర్తిగా రావాలి కాబట్టి ఈ సింబల్స్తో గీస్తాం సో ఇదంతా గీస్తే ఇందా చూపించినట్టుగా అంత కంపర్సంగా ఉంటుంది ఈ లాయన్ డయాగ్రామ్ కానీ అంటే దిస్ ఈజ్ వన్ డీ అనుకో అట్లాగే టూ డీ డయాగ్రామ్ అంటే వీటి డయాగ్రామ్స్ మనం ఇప్పుడు గీసాం అనుకోండి సో ఈ టైప్లో మనం గీసే అవకాశాలు ఉన్నాయి అంతే కదా సో ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇది మామూలుగా టూ డీ డయాగ్రమ్ అవుతుంది అర్థమైంది సో ఇది లైన్ డయాగ్రమ్ అనమాట లైన్ యాగ్రిమెంట్ సింపుల్స్ మన ఈ కోర్స్కి మెషిన్ డయాగ్రమ్ బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ ఈ లైన్ డయాగ్రమ్ గీయడం నేర్చుకోవాలి సో ఇదైతే మరి గీస్తారు కాబట్టి ఇక్కడ థ్రెడ్ ఉందని థ్రెడ్ చూపించడం అర్థమైంది సో సెంటర్ లైన్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక సెంటర్ లైన్ ఇలా గీస్తాం ఒకవేళ మామూలుగా దీన్ని మామూలుగా గీబన్నా సెక్షన్ ఆర్బీ గీబున్నాం అనుకోండి ఈ టైప్లో మనం సెక్షనల్ వ్యూకి చేయొచ్చు ఓకేనా సో థ్రెడ్ ఉంది కాబట్టి ఈ లో మనకి రెండు రకాలుగా మనం కాన్సెప్ట్స్ ఉంటాయి ఏంటి అంటే ఇది చూడండి ఇక్కడ థ్రెడ్ లేదు అంటే అర్థం ఏంటి దీన్ని ఇది ఎస్ఎస్ అనమాట జనరల్గా సో ఇది ఎస్ఎస్ ఇది జిఏ ఇట్లా అలా కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట చూడంగానే సో ఈ ఐడియా కోసం నేను ఈ వీడియో తయారు చేశాను ఇంపార్టెంట్ ఎప్పుడన్నా మనం ఎస్పీసీఎల్ లాంటి కానీ ఈ పైప్ లైన్ డిజైన్ కానీ పైప్ డిజైన్ అనేది కూడా ఒక కోర్స్ ఉంది మీరు ఆ కోర్సులో కూడా ప్రావీణ్యం అనుపాదించవచ్చు ఆటోక్యాడ్లో కూడా పైప్ లైన్ డ్రాయింగ్ గీయాల్సి వస్తుంది మరి వీటి మీద బాగా మంచి పట్టు ఉంటేనే అది పాజిబుల్ అవుతుంది సో దీంట్లో ఇక్కడికి వచ్చేసరికి ఇది సో ఇది పర్మనెంట్గా చేయాలనుకుంటే వెల్డేట్ చేస్తాం మరి మాములుగా అయితే థ్రెడ్ కానీ సాకెట్ టైప్ కానీ చేస్తాం కొన్నిట్లో ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వస్తుంది అది కూడా పైప్ లైన్ మెటీరియల్ కాదు ఇంపార్టెంట్ సో ఇక్కడ పనిని బట్టి మన ఇంట్లో ఇప్పుడు పైప్ లైన్స్ అన్ని కూడా పీవీసీ అలాంటివి వాడుతుంటాం వాల్యూమర్స్ బేస్డ్ అప్పుడు ఏం చేస్తామంటే ఈ పైపులోకి ఈ జాయింట్లోకి ఈ ఇటువైపు నుంచి ఒక పైపు ఇటువైపు నుంచి ఒక పైపు ఇటువైపు నుంచి ఒక పైపు సో దీనివల్ల ఉపయోగం ఏంటి ఇలా వెళుతూ డిస్ట్రిబ్యూట్ ఇటు అవుతుంది ఇటు అవుతుంది ఒకవేళ ఇటు మార్చాలి అన్నా అనుకోండి ఇటు మారుస్తాం టర్న్ చేస్తాం టర్న్ చేసి ఇక్కడ ఒక వాల్వ్ పెడతాం అనమాట వాల్వ్ పెడితే ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే ఇటు వెళ్తుంది ఇటు వాల్వ్ ఓపెన్ చేస్తే ఇటు వెళ్ళదు సో యూ కెన్ హ్యావ్ ఫ్లో ఇన్ టూ డైరెక్షన్స్ అర్థమైందా సో ఇది పక్క నైంటీ డిగ్రీస్ ఈ పాయింట్ ఆలోచించినట్లయితే సో దిస్ బ్లూ కలర్ ఇండికేట్స్ జాయినింగ్ పైప్స్ అనమాట సో ఇలా మనం పైప్స్ కనెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో గీసింది అర్థమైందా కొన్నిట్లో ఏంటంటే ఇవి ఫ్లాన్ చేసి కూడా ఉంటాయి చివరిలో అంటే పెద్ద పైప్ లైన్స్ వచ్చేసరికి ఫ్లాన్ చేసి పెడతాం అంటే ఇవన్నీ కూడా త్రీ ఫోర్త్ వన్ ఇంచు ఈ టైప్లో ఉంటాయి మరి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయనుకోండి ఇవి కష్టం మనం థ్రెడ్డింగ్ కానీ అప్పుడు ఏం చేస్తామంటే వెనక మనం ఇటువంటి ఫ్లాన్స్ ఒకటి మనం దానికి వెళ్ళి చేసో లేకపోతే చేసి ఇది చివరిలో పెడతాం సో ఈ రెండు జాయినింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో సాకెట్ టైపా వెల్లు టైపా అనేది కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి అర్థమైందా సో ఇది సాకెట్ టైప్ అనుకోండి ఇదే డయాగ్రామ్ని మనం ఇలా గీస్తాను చూడండి సో దట్ ఈజ్ సాకెట్ టైప్ అర్థం కావాలి కాబట్టి ఈ చివరిలో సాకెట్ ఇలా పెడతాం అనమాట సో సాకెట్ అంటే మనకు తెలుసు కదా ప్లగ్లో ప్లగ్ సాకెట్లో ప్లగ్ ప్లగ్ ఏమన్న ఉంటాయి కదా పిండి ఎలక్ట్రికల్ లాగా అలా అనమాట దీన్ని తీసుకొచ్చి పెట్టేయచ్చు ఆర్ అదర్వైజ్ వెల్డెడ్ అన్నా అనుకోండి ఇదే బొమ్మని వెల్డెడ్ ఇలా చేస్తాం ఇలా చూపిస్తాం భాష అర్థమైంది సో ఇదేమో థ్రెడ్డెడ్ అనమాట సో ఈ సింబులు థ్రెడ్కి వాడతాం ఈ సింబులు సాకెట్కి వాడతాం ఇది సాకెట్ టైపు రైట్ ఇది వెల్డ్ టైపు ఇప్పుడు మూడు మూడు రకాలుగా మనం డ్రాయింగ్ ఇసే అవకాశాలు ఉన్నాయి సో ఈ స్పాట్ ఇక్కడ పెట్టినట్లయితే సో దిస్ ఈజ్ కాల్డ్ కాపర్ పైప్స్ కానీ లైక్ ఇన్ ఎవర్ ఏసీ ఇట్లాంటి వాటిలో సో అది సా ఇది వెల్లెడ్ టైపు ఇది సాకెట్ టైపు ఇది థ్రెడెడ్ టైపు సో ఈ కోర్సులో ఈ వీడియోలో ఆర్ అదర్వైజ్ మీ మెషిన్ డ్రాయింగ్లో మీరు ఎక్కువగా వాడేది ఈ ఈ టైప్ దట్ ఈస్ థ్రెడెడ్ అర్థమైందా సో ఈ పైప్ ఫిట్టింగ్స్ కానీ ఆర్ పైప్ జాయింట్స్ కానీ ఆర్ పా ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్లో ఇదే ఇంపార్టెంట్ ఇది పెద్ద టాపిక్ అండి సో ఆల్ ప్రా కెమికల్ ఆర్ పెట్రోలియం ఇండస్ట్రీస్ రిక్వైర్స్ దీస్ ఇంజనీర్స్ కాబట్టి మీరు మెకానికల్ ఇంజనీర్ చదివినా ఇది కూడా ఈ ఆర్ట్ కూడా డెవలప్ చేసుకోవాలి ఇది ఒక పార్ట్గా మీరు చదువుతారు కానీ ఈ పార్ట్ ఈ బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్లో మంచి ఇది అవ్వచ్చు అనమాట పైప్ లైన్ డిజైనింగ్ యూజింగ్ యువర్ ఎస్ఎం అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే సో దిస్ ఈజ్ సింబల్ ఫర్ టీ జాయింట్ అందుట్లో ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా ఈక్వల్ టీ అన్నా ఉంటే ఈ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇది ఎంత దూరం ఇది కూడా అంతే దూరం ఇది కూడా అంతే అంతే డిస్టెన్స్లో ఉంటాయి అంతే లెంగ్త్లో ఉంటాయి అంతే హైట్లో ఉంటాయి అనే మాట చెప్తాం ఇంకోటి ఏంటంటే అన్ఈక్వల్ అన్ఈక్వల్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సో అన్ఈక్వల్ టీ కూడా ఉంటుంది అదే కొంచెం తక్కువ ఉండొచ్చు ఇటువైపు ప్లేస్ ఎక్కువ లేకపోతే ప్లేస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దట్ ఈస్ ఆఫ్ దిస్ వన్ సో నెక్స్ట్ వీ గో ఫర్ టీ జాయింట్ సో మీరు ఇప్పుడు ఈ మెషిన్ డ్రాయింగ్ ద్వారా మీరు ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఈ సింబల్ డ్రా చేయమని చెప్తారు సో స్కెచ్ పెట్టమని చెప్తారు కాబట్టి ఇది ఎక్కువ నేర్చుకోండి ఇది నేర్చుకునే ముందు ఇది మనసులో పెట్టుకోండి ఇది మనసులో పెట్టుకునేటప్పుడు మిషన్ పా మెటీరియల్ ఏముంటుంది జిఐ ఉండొచ్చు సమ్ లాట్లో కోటెడ్ మైల్ స్టీల్ ఉండొచ్చు ప్లాస్టిక్స్ ఉండొచ్చు ప్లాల్ హీరో ఉండొచ్చు సో ఈ ఫర్గెట్ అబౌట్ బట్ జాయినింగ్ ప్రాసెస్ ఈజ్ సేమ్ అనమాట ఒక ఫిట్టింగ్కి ఎలా కలపాలి ఏం చేయాలి సపోజ్ పైప్ లైన్ వెళ్తుంది ఈ పైప్ లైన్ ఇలాగ వెళ్ళాలంటే ఏం చేయాలి మధ్యలో ఏదో ఇంకొక ఫిట్టింగ్ పెట్టాలి అంతే కదా కాబట్టి ఈ ఈ నాలెడ్జ్ పెరగాలి ఇక్కడి నుంచి కొంత ఇటు కొంత అటు వెళ్ళాలా అప్పుడు మనం ఈ టీ జాయింట్ ఇలా పెట్టేస్తాం సో చూడండి ఇలాగా సో అలా ఇలా తర్వాత ఇక్కడ వాల్వ్ పెట్టాలా కాబట్టి దేనికి ఏ సింబల్ అనేది కాబట్టి మీరు జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే సింబల్స్ దే నేమ్స్ ఈక్వల్టీ ఓకే రైట్ నెక్స్ట్ దిస్ ఈస్ నైంటీ డిగ్రీస్ ఎల్బో ఎల్బోలోకి ఏంటి అంటే అంటే మనం యాక్చువల్గా ఇలా పైప్ లైన్ ఇది పైప్ లైన్ అనుకుందాం అనుకోండి ఈ పైప్ లైన్ నుంచి ఇక్కడ దాకేయాలంటే ఇంత లాంగ్గా పెద్దదిగా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బెండ్ సో ఈ బెండ్స్ అనేవి కొన్ని తయారై ఉంటాయి జేఏ టైప్లు అయితే తయారై ఉంటాయి మిగతా వాటిలో కొన్ని దట్ ఈస్ హైడ్రాలిక్ పైప్స్ ఉంటాయి అవి బాగా థిక్ సో ఇది తయారు చేసుకోవాల్సి వస్తాయి అర్థమైందా సో ఇది ఇది ఒకటి కాదు నైంటీ డిగ్రీ ఇది అంటే వెంటనే ఇది పైప్ లైన్ ఇలా ఉంటే మళ్ళీ వెంటనే జాయినింగ్ క్రియేట్ అవుతుంది సో దీనికి దీనికి తేడా లేదా కాబట్టి దిస్ ఈజ్ కావేజ్ బెండ్ దిస్ ఈజ్ కాడీ ఎల్బో ఎల్బో అంటే ఇది మోచయ్యి మోచేయి జాయింట్ అనమాట ఇది మన చెయ్యి హ్యాండ్ ఇది భుజం సో ఇది మన పాయింట్ కాబట్టి సో దిస్ ఈజ్ నైంటీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ అనే పదం ఇక్కడ ఇది ఇది అనమాట అర్థం అట్లా నైంటీ డిగ్రీస్ కాకుండా అంటే మనం యాంగిల్ యాక్చువల్గా యాంగిల్ చెప్పాల్సింది దీనికన్నా ఇది అనమాట అంటే కనెక్టెడ్ పార్ట్ ఇది చెప్పాలి దీనికన్నా సో ఇది నైంటీ డిగ్రీస్ అని అర్థం అంటే ఇటు పైప్ లైన్ కలుపుతాము ఇటు పైప్ కలుస్తాం ఈ పైప్ లైన్ ఎట్లా వాటర్ వస్తుందో అనుకుందాం ఆర్ అదర్వైజ్ గ్యాస్ వస్తుందో అనుకో సో అది టర్న్ అయ్యి ఇలాగే వెళ్తుంది అది నైంటీ డిగ్రీస్ టర్న్ అయ్యింది ఇది కనుక తేడా మారింది అనుకో సపోజ్ అర్థమైందా సో దీని యాంగిల్ మారింది అనుకో ఇలా మారింది అనుకో అది వేరే అట్లా అనమాట ఆ పాయింట్లో ఆలోచించవచ్చు ఓకే సో దిస్ డ్రాయింగ్ ఆర్ సింబల్ ఈజ్ ఫర్ నైంటీ డిగ్రీస్ ఎల్బో మీరు చూడండి ఇది థ్రెడ్ ఇది సాకెట్ టైప్ అనమాట సో దీన్ని మనం వెల్లెట్ చేసుకుంటే దానికి ఇంత అవసరం ఉండదు అర్థమైందా ఇది సాకెట్ అయితేనే ఇంత మనకి ఎక్సైన్ అవుతుంది సో దీన్ని చూపించే పద్ధతి ఇందా చెప్పాను కదా మరొకసారి చూపిస్తాను సో దిస్ ఈజ్ దిస్ అండ్ ఈ ఐడియా ఉంటే మీరు వర్క్ తీసుకోవచ్చు చూడండి పైప్ లైన్ సో ఇది ఇది సో ఈ పాయింట్ అనమాట దీనిది సో ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చాం మళ్ళీ ఇలా అనమాట దిస్ ఈజ్ కాల్డ్ సాకెట్ టైపు ఇదేంటిది థ్రెడెడ్ కాబట్టి ఇక్కడ తట్ చూపించలేం కాబట్టి వెళ్ళాం దీన్నే వెళ్ళేట్టు చూపించాలనుకుంటే దిస్ ఈజ్ దాట్ సింపుల్గా మీరు అలా ఓకేనా సో ఈ లైన్ అయినా లైన్ సో దిస్ బికమ్స్ ఏ జంక్షన్ అనమాట సో ఇక్కడో పైపు ఇక్కడ ఒక పైపు కనుకతో ఒక సర్క్యూట్ తయారైనట్టు ఉంది రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ నైంటీ డిగ్రీస్ ఎల్బో సో దిస్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎల్బో మరి ఇక్కడ తీసేమనుకోండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దాటే ఉంటుంది కదా కాబట్టి ఎక్కడ చూడాలి నేను ఈ కనెక్టెడ్ పోట్ అనమాట సో మనం గీసేటప్పుడు కూడా ఈ లో ఉండాలి మనం సో దిస్ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఇది చూస్తే ఫార్టీ ఫైవ్ ఇట్ ఈజ్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ కదా సో ఇది నైన్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అవ్వచ్చు సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఎల్బో కాబట్టి ఈ ఎల్బో రావాలంటే ఇక్కడ ఓ థ్రెడెడ్ పైపు ఇలా తీసుకొచ్చి ఇలా కలుపుతాం సో దిస్ ఈజ్ పైప్ కనెక్షన్ చేసాం సో అలాగే ఇక్కడ ఓ పైప్ కలుపుతాం ఈ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలన్నమాట సో ఎందుకంటే ప్రెషర్ లాసెస్ ఉంటే అంటే ఇవి కొంచెం ప్రెషర్ లాస్ ఏమీ లేకపోతేనే మనం ఇష్టం చేస్తాం అదర్వైజ్ పైపింగ్ డిజైన్లో మళ్ళీ ఈ ఎల్బోస్ వాడాలా బెండ్ వాళ్ళ వాడాలా అని సో నైంటీ డిగ్రీస్ బెండ్ పెట్టినట్లయితే ప్రెషర్ లాసెస్ ఉంటాయి కాబట్టి ఇన్ మేజర్ ప్రాసెస్లో మనం అంటే గ్యాస్ పైప్ లైన్స్ హెచ్పిసి ఇలాంటివి ఇలాంటి వాటిలో మనం ఈ రెడీమేడ్ వాడం సో అక్కడక్కడికే పొజిషన్ సెట్ చేసుకుంటాం ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎల్బో మోచెయి నెక్స్ట్ ఇది సాకెట్ అని అంటే అర్థం ఏంటంటే జస్ట్ లెంగ్త్ పెంచుకోవడానికి కనెక్టివిటీ పెంచుకోవడానికి దిస్ ఓంట్ సర్వ్ బట్ ఇంత పైప్ లైన్ మనకు ఉంది ఆ తర్వాత ఇంత మొక్కలే మనకు దొరికినాయి అనుకోండి అనుకుందాండి పైప్ లైన్ ఒక్కోసారి సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఒక జాయింట్ చేస్తాం అన్నమాట అట్లాగే ఇంకో దాని ఏమన్నా టెర్మినేషన్ ఇవ్వాలన్నా మనం వాడవచ్చు సో దిస్ ఈజ్ సాకెట్ దీనికి సింబల్స్ ఏమి ఉండవు జస్ట్ లైన్లో కలిపేస్తాం అంటే ఇది ఇంత ముందుది ఇద్దరు కలిసిపోతారు అర్థమైందా సో అంటే ఇటు వైపు ఈ పైప్ అనుకోండి ఇక్కడ థ్రెడ్ వేస్తాం ఇక్కడ థ్రెడ్ వేస్తాం ఈ సాకెట్ ఇలా పెడతాం ఇక్కడ లోపల థ్రెడ్ ఇంటర్నల్ థ్రెడ్ ఈ త్రో ఇంకో పైప్ కలుపుతాం దానికో థ్రెడ్ సో ఇంటర్నల్ థ్రెడ్స్ ఎక్స్టర్నల్ థ్రెడ్ ఇది ఎక్స్టర్నల్ థ్రెడ్ ఇది ఇంటర్నల్ థ్రెడ్ సో దీన్ని మనం ఏమంటామంటే ఇది ఫీమేల్ టైప్ అంటాం ఫీమేల్ టైప్ అంటే అంటే మేలు కనెక్ట్ అవుతుంది అనమాట ఆ పదం కూడా వాడతారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంటర్నల్ థ్రెడ్ కాబట్టి ఇంటర్నల్ థ్రెడ్ ఉన్న వాటిని ఫీమేల్ అని పిలుస్తాం ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉన్న వాళ్ళని మేల్ కాంపోనెంట్ అని కూడా పిలుస్తాం కాబట్టి ఇది జాయినింగ్ ఎవరితో అవుతుంది అంటే ఎక్స్టర్నల్ థ్రెడ్ దట్ జనరల్లీ కాల్డ్ లెస్ మేలు ఫీమేల్ కాంబినేషన్ అని కూడా పిలుస్తారు అర్థమైందా సో దీంట్లోనే అడాప్టర్ కూడా అనే అవకాశాలు వస్తాయి సో దీన్ని ఈ రెండింటిని ఇంటర్నల్ గానే మనం కలు కలుపు కలం ఇదేమో ఎస్ఎస్ ఎస్ఎస్ లో ఇది బ్రాండ్ అనమాట త్రీ వన్ సిక్స్ అనేది ఇది జిఏ అన్నట్టు సో ఇది దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అడాప్ట్ సో అడాప్ట్ అంటే ఇట్ కెన్ అడాప్ట్ ఇక్కడ ఉందనుకోండి ఇది మేలు ఇది ఇది వెళ్ళి ఫీమేల్ లో కూర్చుంటుంది అనమాట ఇది పైప్ లైన్ దీనికి సో ఇది ఫీమేల్ పార్ట్కి ఓకే అర్థమైందా సో ఇది మేల్ పార్ట్ అంటాం ఇది లోపల కాబట్టి ఫీమేల్ అని చెప్తాం సో ఇది మేల్ కాబట్టి ఇది ఎక్స్టర్నల్ కాబట్టి ఇంటర్నల్తో సెట్ అవుద్ది ఇది ఇంటర్నల్ కాబట్టి తో కలుపుతుంది సో ఇవి జనరల్గా మనం అడాప్టర్స్ ప్రెషర్ గేజెస్ లేకపోతే వాల్వ్స్ ఇవి పెట్టడానికి వాడతాం అనమాట అర్థమైందా అట్లాగే ఒకవేళ ఈ అడాప్టర్లు కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదేమో హాఫ్ ఇంచ్ పైపు అనుకున్నాం అనుకోండి దీని హాఫ్ ఇంచ్ పైపు అన్నాం ఈ హాఫ్ ఇంచ్ పైపు రన్నింగ్లోకి వస్తుంది దాని నుంచి పెద్ద పైపు చేయాలి అని అనుకున్నాం అనుకోండి లైక్ ఏ డిఫ్యూజర్ అర్థమైందా కాబట్టి అప్పుడేం చేస్తామంటే ఈ అడాప్టర్ కూడా వాడాల్సి వస్తుంది అది మీరు నేర్చుకోవాల్సింది ఈ ఫీమేల్ మేమేల్ సాకెట్ అనేది జాయినింగ్లో మనం దీన్ని ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదు సేమ్ ఏం కాంట్రోల్ ఏం మార అర్థమైందా కాబట్టి ఇది దిస్ ఈస్ అడాప్టర్ అని కూడా పిలుస్తాం మేలు ఫీమేల్ సాకెట్ అని కూడా పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఇది అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి దీన్ని మనం మామూలుగా చూపించాలనుకుంటే ఇది ఈ లెంగ్త్ కోసం చెప్పాం ఇక్కడ థ్రెడ్ చూపిస్తాం ఆ పైన ఇక్కడికి వెళ్ళి దీన్ని చూపించేటప్పుడు ఇక్కడ థ్రెడ్ చూపిస్తాం సో సెంట్రల్ లైన్కి ఇస్తాం ఇప్పుడు ఇక్కడ డయామీటర్ పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇంకో పైప్ లైన్ ఏమో కావాలంటే పెద్ద డయామీటర్కి వెళ్ళిపోద్ది సో ఇక్కడేమో ఆల్రెడీ రెండు వస్తున్నది ఇక్కడ లైన్లోకి వస్తుంది సో వీ అడాప్ట్ దట్ వన్ దట్ ఈస్ వైట్ ఇట్ ఈస్ కాల్డ్ అడాప్టర్ ఆర్ అదర్వైజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ మేల్ ఫీమేల్ సాకెట్ సో దీనికంటూ సింబుల్ పెద్ద అవసరం లేదనమాట దాంట్లో కలిపి ఇంపార్టెంట్ కాదు ఇలా రాసుకుంటే చాలా ఉంటాయి అర్థమైందా రైట్ నెక్స్ట్ వచ్చి దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈ నిపల్ ఓకే సో దిస్ ఈస్ ఫర్ అనదర్ పర్పస్ అనమాట ఎక్స్టెన్షన్ ప్రాసెస్కి పనిచేస్తాయి అనమాట ఇదేమో ఇది కనుక ఫిట్ చేయాలనుకుంటే మనం పట్టుకోవాలంటే ఏముంది గ్రిప్ లేదు కదా కాబట్టి ఇక్కడ ఏం ఆడతాం పైప్ రేంజ్ వాడతాం సో మనకి ఏమి ఎటువంటి బోల్ట్ టైప్లో లేకపోతే ఇక్కడ మన ఎక్సాగ్నల్ హెడ్ లాగా ఉంది కాబట్టి ఈ కెన్ యూస్ ఇయర్ ఏమంటావు దాన్ని స్పానర్ వాడతాం కాబట్టి ఇక్కడ స్పానర్ వాడినట్లయితే మనకి ఎక్కువ గ్రిప్ దొరుకుద్ది ఇక్కడ గ్రిప్ దొరకదు ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ దట్ వన్ సో దీన్ని ఏంటంటే మనం ఇందాక నువ్వు చూపించిన అడాప్టర్ కావాలంటే అడాప్టర్ కూడా అడాప్టర్లో ఇలా ఉంది కదా ఇందాక చూపించింది అడాప్టర్ సో దిస్ ఈజ్ థ్రెడ్ అలాగే ఇక్కడికి వెళ్ళాం సో ఇక్కడ ఒక థ్రెడ్ ఇది ఎక్స్టర్నల్ కదా కాబట్టి ఇలాంటిది ఇక్కడ పెట్టేస్తే ఫర్దర్ ఎక్స్టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్ ఓకే అంటే ఇంకొకరు హైట్ పెంచితే బాగుండు అని అనిపిస్తుంది మనకి అంటే అర్థమైంది ఎవరైనా తగులుతుంది లేకపోతే ఆ హైట్కి వెళ్తే బాగుండు అప్పుడు మనం ప్రెషర్ గేజ్ అయి పెట్టవచ్చు అంటే సో ఎక్స్టెన్షన్ వర్కులకి ఈ నిపుణులు పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్ జ్యూసర్ ఇది కూడా కాన్సంట్రీటే ఇందాక చెప్పా కదా సో ఇక్కడేమో పెద్ద డయామీటరు లార్జర్ డయామీటరు ఇదేమో స్మాల్ డయామీటరు దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ రెడ్ జ్యూసర్ ఏం రెడ్ జ్యూస్ అయింది క్రాస్ సెక్షన్ అంటే పైప్ డయామీటరు ఇన్క్రీ డిక్రీజ్ అయ్యింది సో ఇక్కడ డయామీటర్ సపోజ్ ముప్పై అనుకోండి ఇక్కడ ఇరవై సో సో దట్ మనకి మిగతా కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి అంటే ప్రెషర్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయి సో దానికి ఈ రెడ్యూస్ చేసే పాయింట్ కాబట్టి ఈ ట్రయాంగిల్ వాడేసి ఈ లైన్కి ఇస్తాం ఈ బ్లూ కలర్ చెప్పే కదా సో ఇక్కడ పైప్ లైన్ కలుపుతాం అంటే ఇది పైప్ లైన్ కలుపుతాం సో ఇక్కడ ఒక పైప్ లైన్ కలిపా సో ఇదేంటిది ఇది పెద్దది అన్నట్టు అవునా ఇది పెద్దది రన్నింగ్ అవుతుంది ఓకే పెద్ద పైప్ రన్నింగ్ అవుతుంది సో ఇక్కడ రెడ్ ఈ బొమ్మ మనం మామూలుగా అయితే ఈ టైప్లో మనం గీయాల్సి వస్తుంది స్టెప్ అర్థమవుతుందండి మీకు రైట్ సో ఇదంతా కష్టం అని మరి ప్రత్యారికీ లైన్ డయాగ్రామ్ టోటల్ ఆ ప్లాంట్లో ఒక ఏరియాలో మనం చూపించాలంటే ఇటు గీసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా కాబట్టి దీనికి ఏంటంటే ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డాక్రమలో ఈ సింబల్స్ వాడతాం సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెంట్రిక్ రెడ్ అంటే అర్థం ఏంటి ఈ ఈ సర్కిల్ అండ్ ఈ సర్కిల్ సెంటరు కోయిన్ సైడ్ అవుతాయి అని అర్థం దిస్ వి కాల్ ఇట్ ఈస్ కాన్సంట్రీట్ ఒక్కోసారి ఎక్సెంట్రిక్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్సెంట్రిక్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెడ్ ఓకే సో మీకు మీరు ఈ చదువు ప్రకారంగా అయితే ఇది నేను దీంతో పాటుగా ప్రాక్టికల్గా కొంచెం చెప్పినట్లయితే పొద్దున ఏమైనా మీరు పైప్ లైన్స్ చూస్తే మీ ఇంట్లో పైప్ లైన్ చూసినా కానీ వాటర్ పైప్ లైన్స్ చూసినా కూడా ఈ పేర్లు గుర్తొస్తాయి రావాలి కదా మరి మిషన్ డ్రాయింగ్ నేర్చుకుంటున్నారంటే చాలా విషయాలు మీకు తెలుస్తాయి సో రెండోది ఏంటంటే దిస్ ఈజ్ చెక్ వాల్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ రిటర్న్ వాల్ మీరు మళ్ళీ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫ్లూయిడ్ పవర్ సిస్టంలో ఈ వాల్స్ సిస్టమ్ వాడతాం కాబట్టి ఇక్కడ కొంచెం నేర్చుకుంటే మీరు తర్వాత ఇంకొకరు ఫర్దర్గా అవుతారు సో ఏంటి అంటే నాన్ రిటర్న్ వాల్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వన్ డైరెక్షన్ వాల్ అంటే అర్థమైంది ఈ పేర్లు కానీ ఎక్కువగా వాడేది అమెరికన్ సిస్టంలో కాబట్టి చెక్ వాల్ ఎక్కువ వాడతాం నాన్ రిటర్న్ వాల్ ఎన్ఆర్వి అని కూడా వాడతాం దట్ ఈస్ నాన్ రిటర్న్ వాల్ ఓకేనా ఏంటి అర్థం ఒకవైపే దారి చూపిస్తుంది నాకు అంటే ఒకవేళ ఇక్కడ చూడండి ఇక్కడ యారో సో ఈ యారో చూస్తే మీకు ఫ్లో ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్ళొద్ది మళ్ళీ రిటర్న్ రావాలంటే రాదు అంటే ఎప్పుడైనా ఫ్లో రిటర్న్ రాకూడదని మన కాన్సెప్ట్స్ ఉంటాయి సో ఈ రిటర్న్ రాదు అన్నదానికి మనం వి యూస్ నాన్ రిటర్న్ వాల్ అర్థమైందా సో దట్ ఈస్ ఆఫ్ దిస్ వన్ అంటే దీన్ని చూపించేటప్పుడు జనరల్గా ఏంటంటే ఇక పెట్టకపోయినా ఈ స్టెమ్ కిందకి గీస్తే ఇది ఇట్లా ఉండాలి ఎన్ టైప్లో గీస్తే ఎన్ కదా ఇది సో ఇది వాడతాం కొన్నిట్లో ఇలా వాడతాం అర్థమైందా సో ఇలాగా ఇది నాన్ రిటర్న్ వాళ్ళు ఈ యారో ఏం చూపిస్తుంది ఫ్లో ఇటు నుంచి వెళ్ళొద్దని ఇక్కడ పైపులో నుంచి వచ్చిన వాటరో గ్యాసో లిక్విడో మళ్ళీ ఇటుపోయే వెళ్ళు అర్థమైందా ఇదో రకం చూపిస్తారు కొంతమంది ఈ టైప్లో చూపిస్తారు ఇంకొంతమంది ఎలా అంటే మూడు రకాల సింబల్స్ ఉన్నాయి దీనికి ఇంకా బాగా నాలెడ్జ్ ఏంటంటే డాట్ పెట్టి ఇలా పెడతారు అనమాట ఇది కూడా ఒక కాన్సెప్టే అర్థమైందా మీరు సింపుల్గా ఇది నేర్చుకోండి ఇది రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ కథ ఈ టైప్లో అయితే దిస్ ఈజ్ కాల్డ్ బ్లా బటర్ఫ్లై వాళ్ళు అంటుంటారు కాబట్టి ఈ మాట ఎన్ అనే మాట మీరు గుర్తుపెట్టుకుంటే ఇట్ తీసుకు కాల్డ్ చెక్కు వాళ్ళు సో ఇలా ఇది మోస్ట్ అప్రోపరియేట్ ఈ చుక్క వాడినా కూడా ఓకే చుక్కతో పాటుగా ఏరవ చూపించి అంటే కొన్ని డౌన్ అవుతూ వెళ్తాయి అనమాట అంటే ఇలా వచ్చి ఇలాగ వెళ్ళి ఇలా కూడా నాన్ డెట్రన్ వాళ్ళు అయినా ఇలాగ ఫ్లో ఎంట్రీ కిందకి డౌన్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్తాయి కాబట్టి ఆ పాయింట్ చెప్తున్నారు అనమాట ఎక్కడ టర్న్ అయింది అంటే ఇది సో అన్నీ అలాగ ఉండవు అర్థమైందా సో పాయింట్లు ఆ విధంగా ఆలోచించవచ్చు నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ చెక్ వాల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం లోడ్ పెరగకుండా ఇన్స్ట్రుమెంటేషన్ మీద చెక్ వాల్స్ వాడుతుంటాం ఎందుకు టు అలౌ ది ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ వాళ్ళని రిటర్న్ డైరెక్షన్ మనకు మామూలుగా పోలీసు వాళ్ళు వాడతారు కదా వన్ వే అని అట్లాగా వన్ వే వన్ వే వాల్వ్ అని కూడా అంటారు దీన్ని సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గేట్ వాల్ సో గేట్ వాల్ అంటే మనం గే గేట్లు మనకి ఇంటిలో తలుపులాగా సో సింగిల్ డోర్ లాగా ఉన్నదనుకోండి సో ఇలాగ ఫ్లో ఉందనుకోండి ఫ్లో ఉంటే ఇది హ్యాంగింగ్ లాగా చూపిస్తాను ఇది ఫ్లో ఉందనుకోండి ఇది అడ్డంగా అంటే ఈ టైప్లో ఉంది అనుకో సో ఫ్లోని ఆపేస్తుంది సో ఇది టర్న్ అయింది అనుకోండి సో నైంటీ డిగ్రీస్ టర్న్ అయింది అనుకోండి ఫ్లాట్ అయిపోతుంది అప్పుడు ఫ్లో ఎలా అవుతుంది అనమాట దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ దిస్ వన్ ఇలా ఉంది అంటే ఇట్ ఈస్ మాన్యువల్లీ ఆపరేటెడ్ మాన్యువల్లీ ఆపరేటెడ్ అని చెప్పాలి అంటే ఇది అన్నమాట మనం చెప్తాను ఒకసారి సో దిస్ ఈజ్ మీ కన్స్ట్రక్షన్ అని తెలియటం కోసం ఇది ఇది క్లోజ్డ్ పొజిషన్ అనమాట సో టర్న్ అయింది అనుకోండి దిస్ ఈజ్ గేట్ వాల్ సో సప్లై మెయిన్ సప్లై దగ్గర ఈ గేట్ వాల్స్ వాడతాం అంటే మెయిన్ సప్లై అంటే పైప్ లైన్లో ఎక్కువగా వాడము అంటే ట్యాంక్ దగ్గర నుంచి ఎక్కడైతే సోర్స్ నుంచి మనం లిక్విడ్స్ తీసుకుంటామో అక్కడ ఈ గేట్ వాల్స్ వాడతాం సో గేట్ వాల్ సింబల్ ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ అనమాట సో ఇవి పైప్ లైన్ జాయినింగ్ సో ఇది గేట్ వాల్ ఇది మాన్యువల్లీ ఆపరేటెడ్ అనే విషయం తెలియాలంటే ఇక్కడ మనం ఇలా ఒక స్టెంప్ పెట్టి ఇలా కొడుకు ఇవ్వచ్చు అనమాట సో దిస్ ఇండికేషన్ ఈజ్ మాన్యువల్లీ బట్ బేసిక్ సింబల్ ఫర్ గేట్ వాల్ ఈజ్ దిస్ సో మిమ్మల్ని ఆడగచ్చు అనమాట ఎగ్జామ్లో డ్రా ది గేట్ వాలు సింబల్ అప్పుడు మీరు ఇదంతా గీయాల్సిన అవసరం లేదు కదా సో త్రీడీలోకి వెళ్ళేసే ఇలా గీయడం కానీ లేదా క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ కానీ చేయకుండా ఉండాలి సో అందుకు సింపుల్గా ఇది గీసేస్తాం లైన్ డయాగ్రామ్లో జంక్షన్ సో అది మనం చూపిస్తాను ఒకసారి మీరు చూడండి రైట్ నెక్స్ట్ ఇది గేట్ వాలు ఇదే గేట్ వాల్ని మనం ఇంకో వాల్ కింద చూపిస్తాం దిస్ ఈజ్ కాల్డ్ ఈస్ అ వాల్ అర్థమైందా సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబ్ వాల్ ఇది బయటకి మీకు అంటే లీకేజ్ ఇవంతా కూడా అంతే ఇంతే ఫ్లో ఎందుకు అర్థం ఇది క్లోజ్ చేయడానికి లేకపోతే ఫ్లో యొక్క క్వాంటిటీని రెడ్యూస్ చేయడానికి వాడుతుంటాం గేట్ వాల్ కొంచెం ఓపెన్ చేయ అంటే కొంచెం నీళ్ళు వస్తాయి ఎక్కువ ఓపెన్ చే ఎక్కువ నీళ్ళు వస్తాయి సో దీ ఇది గ్లోబ్ వాల్ అని ఉంటాం అంటే గ్లోబ్ వాల్కి కాన్సెప్ట్ ఏంటి అంటే అర్థం ఏంటంటే ఈ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఇలాగ పెడతాం అనమాట సో నువ్వు ఓపెన్ ఇలాగ మనం ఇప్పుడు ఈ రెడ్ కలర్ అని ఇది అనమాట సో దిస్ రాడ్ ఏదైతే ఉందో ఇది ఈ రాడ్ అనమాట వెళ్ళే డైరెక్షన్ ఏంటంటే ఆ ఫ్లో ఇట్లాగా ఎలా చేస్తారనమాట అలా ఇలా ఉండొచ్చు అనమాట కొన్నిట్లో అంటే ఇప్పుడు ఇది వెళ్ళాలంటే ఇది క్లోజ్ అయిపోయింది అనుకోండి ఇటు ఓంట్ ఎలావు లోపలికి వెళ్ళలేవు ఫ్లోని అప్పుడు ఆఫ్ చేసినట్టు లెక్క కొంచెం మనం తిప్పామనుకో కొంచెం వెళ్తే కొంచెం గ్యాప్ వస్తుంది అప్పుడు లిక్విడ్ ఇటు వెళ్తుంది సో యూ క్యాన్ కంట్రోల్ ది రేట్ ఆఫ్ ఫ్లో అంటే ఎంత ఫ్లోని పంపించాలి అనే విషయం తెలుస్తుంది ఇది మాన్యువల్ ఆపరేటెడ్ అయిననుకోండి ఇక్కడ మనం ఇలా పెట్టి ఇలా పెడతాం దిస్ ఈజ్ కాల్డ్ మాన్యువల్లీ ఆపరేటెడ్ ఇది కొన్నిట్లో యాక్టివేటర్స్ అంటే ఆటోమేటిక్ కూడా నడుపుతాయి లైక్ ఓఎన్జీసీ లాంటి వాటిలో చేత్తో తిప్పడానికి ఎవరు ఉండరు బేస్డ్ ఆన్ ద సెన్సర్స్ సో ఇట్ విల్ యాక్చువేట్ యాక్చువేట్ చేసింది ఇది రొటేట్ అయ్యే అవకాశాలు మనం క్రియేట్ చేస్తాం అనమాట మనం చేతితో తిప్పుతాం ఆటోమేటిక్ అంటే చేతిని మనం మాన్యువల్ని కట్ చేస్తాం మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ని సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబ్ కాబట్టి రెండు ట్రయాంగిల్స్ గీసి మధ్యలో ఈ ఫీల్డ్ పెట్టాలి అది ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఫీల్డ్ అయితేనే గ్లోబ్ వాల్ కింద వాడతాం గేట్ వాల్కి దీనికి తేడా ఏమిటి ఇది ఫీల్డ్ సర్కిల్ చూపిస్తాం ఇదే ఫీల్డ్ కాకుండా ఓపెన్గా చూపిస్తే అది వేరు మళ్ళీ చూపిస్తాను దిస్ ఈజ్ కాల్డ్ నీడిల్ బాల్ సో ఇది చాలా ఏమాట అంటే ప్రెస్సైజ్ అనమాట అంటే నీడిల్ టైప్లో ఇందాక గ్లోబాల్ అయితే ఈ టైప్లో ఉండొచ్చు ఇంత పెద్దది అదే నీడిల్ వాల్ అనుకో ఇలా ఉంటుంది అనమాట అంటే ఎంతో పొడికెళ్తే కానీ అది ఓపెన్ అవ్వదు వెరీ స్మాల్ అమౌంట్ అంటే రెగ్యులర్గా ఈ బటన్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అంటే చాలా అంటే వెరీ చాలా లెస్ అమౌంట్ లోపలికి వెళ్తుంది అన్నమాట సో ఆ కంట్రోల్ సో ఇలాగ తీసుకెళ్ళి జాయినింగ్ చేసి ఇలా వెళ్ళే అవకాశాలు సో ఎక్కువగా దీన్ని ఏంటంటే ఈ ప్రెషర్ గేజెస్ వాటికి వాడినప్పుడు మనం ఆ ప్రెషర్ గేజ్ దీని ద్వారా వాడతాం సో అది మంచి ప్లేస్ లేదనుకో నిప్పులు వాడతాం లేదా సాకెట్ వాడతాం లేదా అడాప్టర్స్ ఒక ఇవన్నీ కనెక్షన్ చేస్తాం ఎందుకు చేస్తాం ఏంటనేది ఈ సర్క్యూట్ డయాగ్రమ్ లైక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లాగా మనకి కూడా పైప్ లైన్ ప్రాసెస్ సర్క్యూట్ డయాగ్రమ్ ఉంటుంది సో ఈ నీడిల్ మాములుగా అయితే ఇది ఈ ట్రాంగిల్ లేదనుకోండి ఇది ఉంటే ఏమంటాం దీన్ని గేట్ వాల్ అంటాం ఇక్కడ మామూలుగా పెట్టి తిక్కుగా ఇస్తే ఏమంటాం దట్ ఈజ్ కాల్డ్ గ్లోబ్ వాల్ అంటాం ఈ రెండు లేకుండా ఇంకో ట్రాంగిల్ నైంటీ డిగ్రీస్లో ఉందనుకోండి డిజీజ్ కాల్డ్ నీడిల్గా కంపల్సరీగా తెలియాలి ఇది ఎందుకంటే ప్రతి ప్రెషర్ కేజు దీంట్లోనే ఫిట్ చేస్తాం అర్థమైందండి సో ప్రెషర్ కేజెస్ పై పెద్ద పైపులో మనం గీలేము అందుకని కొంత అమౌంట్నే పంపిస్తుంటాం సో దిస్ ఈజ్ కాల్డ్ బాల్ వాల్ సో ఇందాక నేను చూపించాను కదా కాబట్టి బాల్ వాల్ ఇదే రెండు ట్రయాంగిల్స్ చూపించాం కానీ ఈ సర్కిల్ కొంచెం పెద్దది ఉండొచ్చు స్మాల్ ఉండొచ్చు నేను విపులంగా చెప్పాలి కాబట్టి అది వాడాను కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ఫీల్డ్ అనమాట అంటే లేదు నో ఫిల్లింగ్ అర్థమైందా సో ఇది ఫిల్ చేసా అనుకో సపోజు ఇలా చూపించామనుకో ఏమవుతుంది గ్లోబ్ వాల్వ్ అవుతుంది అసలు ఏది లేదనుకో సర్కిల్ దట్ ఈజ్ కాల్డ్ గేట్ వాల్వ్ అవుతుంది ట్రయాంగిల్ పెట్టినట్లయితే ఏమవుద్ది నీడిల్ వాల్వ్ అవుతుంది సో ఇవి కూడా మీరు ఇక్కడ చూడండి ఇది గ్లోబ్ అంటే స్పియర్ ఉందని అర్థం సో ఇది అడ్డం తిరిగింది అనుకోండి అర్థమైందా సో ఇది క్విక్ అనమాట ఇది దీస్ ఆల్సో కాల్డ్ అస్ క్విక్ రిటర్న్ వాల్వ్ అంటే క్విక్ అంటే తొందరగా నైంటీ డిగ్రీస్ తిరిగేస్తుంది క్లోజ్ చేసి పారేస్తుంది సో ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటి ఓపెన్ పొజిషన్ మామూలుగా అయితే ఇది ఇది అడ్డు వచ్చేస్తుంది ఇలాగ కాబట్టి దిస్ ఈజ్ బాల్ వాల్ జనరల్ పైప్ లైన్లో మనం యాక్చువల్గా పంపులు మనం ఇంట్లో వాటర్స్ పంపు కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా మనం నెలలో వాడేది ఇది బట్ ఇండస్ట్రియల్ చాలా లెస్ అనమాట ఇండస్ట్రియల్ ఎక్కువగా వాడేది మనం గేట్ వాళ్ళు గ్లోబ్ వాళ్ళు నీళ్ళు వాల్స్ ఎక్కువ సో క్విక్ ఓపెనింగ్ పాసిబుల్ అవుతుంది అట్లాగే క్విక్ క్లోజింగ్ అవుతుంది క్విక్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ జరిగే అవకాశం ఉంది అప్పుడు కావాలంటే బాల్ వాళ్ళు వాడాలి ప్రిసైజ్గా ఫ్లోకి వాడరు నీళ్ళ వాళ్ళు ప్రిసైజ్గా వాడాలంటే గ్లోబ్ వాళ్ళు వెళ్తాం సో అక్కడ కూడా కొంచెం తొందర తొందరగా వెళ్ళాలంటే గేట్ వాళ్ళు వెళ్తాం సరే పర్పస్ మీకు అనవసరం ఈ పరిస్థితిలో మీరు ఆ సబ్జెక్ట్ వస్తుంది అది దట్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్ సిస్టమ్స్ అప్పుడు మీరు దీని గురించి ఇంకొకరు విప్లవంగా నేర్చుకోవచ్చు దానికి కూడా ఇది నాలెడ్జ్ ఉపయోగపడుతుంది సో దిస్ ఈజ్ కార్డ్ యాజ్ ప్లగ్ అంటే ప్లగ్ అంటే మీకు అర్థమైంది కదా సాకెట్లకి వెళ్ళి కూర్చోండి ఈ థ్రెడ్డెడ్ ఏంటి ఈ పైప్ లైన్ ఉంది ఏదో లాక్ వచ్చాము ఇంకా క్లోజ్ చేసి అలా ఇక్కడ దాకా వచ్చింది అప్పుడేం చేస్తాం ఈ ప్లగ్ వాడతాం సో ఇది దిస్ ఈజ్ ఇండికేషన్ ఫర్ ఇంటర్నల్ ఈ ఇంటర్నల్కి దిస్ ఈజ్ కార్డ్ ఎక్స్టర్నల్ ఉంది అంటే ఏం పార్ట్ ఇది దట్ ఈజ్ మేల్ పార్ట్ అది ఇది ఇంటర్నల్ అది సో ఈ రెండు కలిపితే ఈ విధంగా ఉండొచ్చు ఇది కొన్నిట్లో ఏంటంటే ఎక్స్టెన్షన్ వచ్చి మామూలుగా ఉంటుంది సో ఇది స్క్వేర్ హెడ్ అన్నట్టు అర్థమైందా ఇది 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 స్క్వేర్ హెడ్ ఏం చేస్తాం మనం రెంచ్తో చేస్తాం అర్థమైందా కాబట్టి ఇది రింగ్ రెంచ్ వాడచ్చు ఓపెన్ రెంచ్ వాడచ్చు సో దీస్కి సింబల్ ఏంటి అంటే ఇక అంతే ఇక నేనేం చూపించలేదు చూశారు కదా పైప్ లైన్లు ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఎక్కడ ముందు లేదు వెనకలేదు సో క్లోజ్ చేయడానికి వాడతాం అది పాయింట్ సో ఈ అంటే మనం ఈ చూపి ఇక్కడ మన కనెక్షన్ కలిపితే ఇక్కడ ఎత్తేస్తాం సో దీని పైప్ లైన్ ఇలా వచ్చింది అనుకోండి ఇలా మనం చూపించాం అనుకోండి ఇట్స్ క్లోజ్డ్ అర్థం కాబట్టి క్లోజ్డ్ చూపించే పద్ధతి ఇది ఓకే సో దిస్ ఈజ్ క్లోజ్డ్ అంటే మనం వాడదాం ఇంకా అది డమ్మీ డమ్మి అంటుంటారు జనరల్ పదం మామూలుగా ప్లంబర్స్ వాళ్ళు వాడే పదం డమ్మి డమ్మి అంటే అర్థం ఏంటంటే క్లోజ్ చేసేది అనమాట పర్మనెంట్ మళ్ళీ ఎప్పుడు కావాలనుకోండి మనం ట్యాప్ వద్దరే బాబు ఇంకా ఇక్కడ వేస్ట్ ఇక్కడ వాడదు అనుకుంటే అక్కడ ఈ ప్లగ్ వాడే అవకాశాలు ఉన్నాయి రైటా రైట్ సో దిస్ ఈజ్ కాల్డ్ ఎండ్ క్యాప్ ఇక ఏం లేదు పర్మనెంట్గా ఈ ప్లగ్ ఇప్పుడు వాడతామంటే ఇంకెప్పుడైనా చేసినప్పుడు ఇదేంటంటే కొన్నింటిలో మనం పైప్ థ్రెడ్ పాడవకూడదు అనుకున్నప్పుడు కానీ ఇక పర్మనెంట్ క్లోజింగ్ కానీ వాడాలనుకుంటే అనుకుంటే క్యాప్ కూడా వాడచ్చు అయితే ఈ రెండు కూడా మనం ఏం చూపించామంటే పైప్ రెంచ్తో రెంచ్ పైపు అంటే పైప్ రెంచ్ అని పెడతాం దాంతో తిప్పుతాం అది కాదనుకుంటే దీనికి హెడ్లు కూడా వేస్తారు అన్నమాట అర్థమైందా రెంచ్ ప్రొవైడ్ చేయాలంటే సో దీనికి ఏం చేసావు పైపులో వస్తుంది ఇక పర్మనెంట్ క్లోజ్ లాగా వాడిని వాడతాం అనమాట ఓకేనా సో అంటే ఒకసారి ఏంటంటే థ్రెడ్ పాడవకూడదు అనుకున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆ థ్రెడ్ని మనం ఫర్దర్గా వాడాలనుకోండి సో ఇక్కడ థ్రెడ్ ఉంది ఎక్స్టర్నల్ థ్రెడ్ ఓకేనా ఈ ఎక్స్టర్నల్ థ్రెడ్ని మనం పాడవకూడదు అనుకుంటే ఎండ్ క్యాప్ కూడా వాడవచ్చు సో దిస్ ఈజ్ హౌ దిస్ లైన్ ఈజ్ అది నేను చూపిస్తాను ఇది బ్లూ కలర్ లైను ఇది థిక్ బ్లాక్ లైన్ సో దిస్ ఈజ్ ఎండ్ క్యాప్ సమ్టైమ్స్ యూ క్యాన్ ప్రిజ్యూమ్ ది షేప్ ఆఫ్ ది సింబల్ ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ఎండ్ క్యాప్ దిస్ ఈజ్ కాల్డ్ ఆస్ యూనియన్ కాబట్టి ఈ మధ్యలో దాన్ని తిప్పడం వల్ల అటు ఇటు టైటు లూజు అయ్యే అవకాశాలు ఇది ఎప్పుడు వాడతామంటే మనం పైప్ లైన్ జాయిన్ చేస్తాము చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక పార్ట్ ఆఫ్ దిస్ వన్ మనం బయటికి తీసి మళ్ళీ కొత్త దాంతో వేయటానికి కానీ కాబట్టి డిస్మాంటిల్ చేయటానికి ఈ యూనియన్ ఎక్కువగా ఫ్యూచర్లో మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఒకసారి లోపల రస్ట్ పట్టేసి పైపు ఫ్లో సరిగ్గా లాకపోతే కూడా వీ హ్యావ్ టు రిమూవ్ దట్ పార్ట్ సమ్ టైమ్స్ కరోజు వచ్చి పోతాయి కాబట్టి యూనియన్ అనేది ఇట్స్ లైక్ యాక్టింగ్ లైక్ కప్లింగ్ లాగా కాబట్టి ఇది ఇటు నుంచి ఒక చిన్న పైపు సో దిస్ పార్ట్ ఈజ్ లైక్ అండ్ దిస్ వాట్ ఈస్ దిస్ వన్ సో దిస్ ఈజ్ యూజ్డ్ టు ఫిట్ దట్ ఆర్ టు లూజ్ దట్ వన్ సరే అంటే ముందు లెఫ్ట్ దాన్ని తీసేసి రైటు తర్వాత తీసి ఆ టైప్లో అనమాట ఇది కాబట్టి దిస్ సింబల్ ఈజ్ ఫర్ యూనియన్ కాబట్టి మీరు సింపుల్గా చేయండి లేదనుకుంటే ఫ్లో ఉంటుంది కాబట్టి ఇలా లైన్ చూపించాను లేదనుకుంటే ఇలా కూడా గీయచ్చు అనమాట ఇలాగా అండ్ ఇలాగా మధ్యలో దట్ ఈజ్ ఆల్సో ఓకే ఫర్ ఓకేనా రైట్ ఇది పెద్ద పట్టించుకోరు ఈ సింబల్ కనపడగానే ఇది యూనియన్ అంటే యూనియన్ ఓపెన్ చేసేసి మనం ఈ పైప్ లైన్ బయటికి లాగేయొచ్చు అట్లాగే ఈ పైప్ లైన్ బయటికి లాగేయచ్చు ఒకసారి ఫిట్ అయిపోయి ఉంటుంది రూమ్లోకి సపోజ్ ఇలాంటి రూమ్ ఉందనుకోండి ఈ పైప్ లైన్ ఒక ముక్క ఈ పైప్ లైన్ ఒక ముక్క ఇది ఇలా కలుపుతాం ఓకేనా సో దీన్ని లూజ్ చేసినట్లే తీయచ్చు మామూలుగా అయితే మనం తీయలేం ఎందుకంటే ఇక్కడ జాయినింగ్ లేవు లేవు అనుకో కష్టం ఒకసారి కావాలని మనం అక్కడ ఇప్పాల్సిన పరిస్థితి వస్తే వి డివైడ్ అదర్వైజ్ సింపుల్ ఓ పైప్ వేయచ్చు కదా అనుకో అనుకుంటారు సో దట్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ డిజైన్ దాన్ని వదిలేద్దాం సో యూనియన్ అనే దానికి సింబల్ ఇది సో ఈ పాటను మీరు గుర్తించండి మీ ఇంట్లో జేఈ పైప్ లైన్ ఉంటుంది ఈ ఈరోజే ఇప్పుడే వెళ్ళి ఈ పైప్ లైన్ మీ ఇంట్లో పైప్ లైన్ మీరు డ్రా చేసుకొని మీరు వెరిఫై చేసుకోండి దట్ ఈస్ కాల్ లైన్ డయాగ్రామ్ ఈ చేతితో గీతలు గీసేస్తే చాలు ఓకే రైట్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో కప్లింగ్ అర్థమైంది సో ఇది ఇందాక మనం వాడాము దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇది కంపల్సరీగా మనకు స్పేస్ ఉండాలన్నమాట సో ఇట్ కపుల్స్ ఆఫ్ దిస్ వన్ కాబట్టి దిస్ సింబల్ ఈజ్ కప్లింగ్ అంటే జాయిన్ చేయడానికి మనం ఇది వాడతాం సో ఇక్కడేమో ఇలా వాడామంటే పైప్ రేంజ్ వాడాలి ఓకే ఇక్కడ వాడామంటే స్పానర్ వాడాలి ఓకేనా సో దిస్ ఈజ్ ద స్పానర్ సో దిస్ కపుల్స్ అంటే జాయిన్స్ అని అర్థం సో జాయిన్ చేసేది కాబట్టి ఈ పైప్ లైన్ ఈ పైప్ లైన్ సో దాట్ ఇటు యాక్సైజ్ సింగిల్ లైన్ ఇక్కడ ఏం ఉండదు అనమాట అంటే రిడక్షన్స్ ఆఫ్ ఎనీ పారామీటర్స్ ఏముండవు సో దిస్ ఈజ్ జాయినింగ్ ఇది చిన్న పైప్ లైన్స్కి ఎక్కువగా వాడతాం మామూలుగా వెల్డింగ్ వెల్డింగ్ చేసామనుకోండి పెద్ద పైప్ లైన్స్కి ఇది అవసరం లేదు ఇప్పుడు పెద్ద పెద్ద ఎయిట్ ఇంచెస్ పైపు ఇలా ఉంటాయనుకోండి ఈ జాయినింగ్లు మనం చేయాలని మన కష్టం కదా కాబట్టి ఇక ఈ పైప్ లైన్ ఇది ఈ పైప్ లైన్ ఇది అప్పుడు ఏం చేస్తాం ఓకేనా సో అప్పుడు ఇది మనం ఇక్కడ వెల్డింగ్ చేసేస్తాం గాడ్ మై పాయింట్ రైట్ దిస్ ఈస్ అబౌట్ కపులింగ్ అండ్ సింబల్ దిస్ సో దిస్ ఈస్ వై ఫిట్టింగ్ ఇందాక టీ జాయింట్ చూశారు కదా టీ అంటే ఇలా చూసాం ఇది కదా టీ జాయింట్ కాబట్టి ఈ టీ జాయింట్లో ఇది నైంటీ డిగ్రీస్ పాయింట్ కదా కాబట్టి ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిప్పాం అనుకో దట్ వీ బి కాల వై ఫిట్టింగ్ సో ఇక్కడ స్పెల్లింగ్ టీ రెండు టీలు సో దిస్ ఈస్ వై ఫిట్టింగ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట సో ఇక్కడ నుంచి వచ్చి ఫ్లో వెళ్ళి ఇటు కొంత వెళ్తుంది లేదు కొంచెం కొంచెం తగ్గించి ఇటు పంపేయాలనుకోండి ఇటు కూడా పోతుంది అనమాట సైమల్టేనియస్లీ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ విత్ దిస్ వర్ ఇప్పుడు టీ జాయింట్ ఉందనుకోండి పైప్ లైన్ ఇటు ఇటు కలపచ్చు ఇట్లా ఉందనుకోండి అర్థం ఇంటి ఒకటి నుంచి వస్తుంది ఇటు నుంచి ఫ్లో కూడా ఈ ఈ ఈ లెఫ్ట్కి ఒక కాలనీ రైట్కి ఒక కాలనీ ఎలాగనమాట వీ కెన్ డిస్ట్రిబ్యూట్ లైక్ దట్ వైఫ్ ఇటింగ్ ఆల్సో సో ద సేమ్ సింబల్ ఆల్సో యూజ్డ్ ఫర్ స్ట్రైనర్ కాబట్టి ఫస్ట్ స్ట్రైనర్ వస్తుంది అనమాట రా మెటీరియల్ రా లిక్విడ్ ఎక్కడ ఉంటుందో అది స్ట్రెయినర్ ఉంటుంది మీ ఇళ్ళ పైప్ లైన్స్ అంతా కూడా మన సిటీ వాటర్ పైప్ లైన్స్ అంతా కూడా ఈ లైన్ అగ్రమతోనే మనం పిఐడి డయాగ్రామ్ లాగా గీస్తాం సో ఇది ఉంటే ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాం ఎంత లెంగ్త్లో ఉంది అని తెలిస్తే ఆ పర్టికులర్ పాయింట్లోనే మనం ఓపెన్ చేస్తాం లేదనుకోండి ఏం చేయాలో ఊరంతా మనకి తోవేస్తారు చూసారా ఇంకా అది నాటు పద్ధతి నడుస్తుంది అర్థమైందా సో ఫ్లో ఎట్ ఏంటని రావచ్చు అండి ఇటు నుంచి ఫ్లో వచ్చి ఇటు కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి కూడా కాబట్టి ఇట్ ఈజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నట్లయితే అంటే వై అనే సింబల్ లాగా మనం ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ వై ఫిట్టింగ్ కొన్నిట్లో ఏంటంటే ఇలా రాసేస్తారు వై అని వై ఫిట్టింగ్ అని కాకుండా వై అని రాస్తారు ఇట్లా ఈ మాట రాస్తారు డబ్ల్యూ వైఈ అని ఓకే ఎందుకు వాడతాం ఇది డిస్ట్రిబ్యూషన్ కోసం వాడతాం సో అలా కాకుండా ఇక్కడ స్ట్రైనర్ పెట్టేసి ఈ క్యాప్ మూసేస్తే దట్ ఈస్ కాల్డ్ స్ట్రైనర్ అదేందో ఈ నెక్స్ట్ చూడండి యూస్ ద సేమ్ సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రైనర్ సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్యాప్ ఉంటుంది అర్థమైందా సో చూడండి ఇక్కడ సో ఫ్లో వెళ్ళి దీంట్లోకి వెళ్తుంది ఇది వెళ్ళిన తర్వాత ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వెళ్ళొద్దనమాట కొన్నిట్లో మనం చిన్న చిన్న ఏమైనా పార్టికిల్స్ ఏమైనా అరెస్ట్ చేయాలి మధ్యలో అనుకుంటే అదే అయితే మనం ఈ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్లోలో కొంత పారామీటర్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు వీ కెన్ వామిట్ అనమాట బట్ ఇట్లాంటి ఫిట్టింగ్స్ ఏం వాడరు హెచ్పిసి అని అన్నీ కూడా వెల్డెడే సో ఇది మనం చెప్పా కదా ఇది ఇట్లా వాడితే ఏమంటుంది థ్రెడెడ్ సో థ్రెడెడ్ వచ్చిందని గ్యాస్ వచ్చింది అనుకో ఈ థ్రెడ్లో నుంచి లీక్ జరిగే అవకాశాలు అందుకని కంప్లీట్గా అవి వెల్డెడ్ సింబల్స్ అవన్నీ కూడా హెచ్పిసిఎల్ లాంటివి పెద్ద పెద్ద కంపెనీ ఆయిల్ ఇండస్ట్రీస్లో ఆయిల్ కంపెనీస్లో ఆయిల్ ఎక్స్ప్లరేషన్ వాటిలో వీన్ ఎవర్ గో ఫర్ దిస్ థ్రెడెడ్ ఎందుకంటే ఇక్కడ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది అందుకని ఏం చేస్తామంటే వెళ్ళి చేసి పారేస్తాం దీన్ని వెళ్ళి చేయాలంటే వెళ్ళి చూపించాలనుకుంటే ఒకవేళ పొరపాటున ఏం చేస్తారు మీరు ఇది కదా పాయింట్ కాబట్టి ఇది వై అనుకుంటే ఇక్కడ ఒక వెల్డ్ పాయింట్ ఇక్కడ ఒక వెళ్ళి పాయింట్ ఇక్కడ ఒక వెళ్ళి పాయింట్ చూపిస్తాం ఓకేనా సో దిస్ ఈజ్ ది సేమ్ సింబల్ యూజ్డ్ వెల్డ్ అంటే నువ్వు హ్యాండ్స్లో ఈ పెట్టావు అది అదే మరి సాకెట్ అయితే ఏం చెప్పా సాకెట్ అంటే ఏముండాలా ఎప్పుడు సాకెట్ అంటావు థ్రెడ్స్ లేనప్పుడు అర్థమైందా సో థ్రెడ్స్ లేనప్పుడు సాకెట్ అంటావు ఈ సాకెట్ని వెల్డ్ కూడా చేసుకోవచ్చు సాకెట్ ఉన్నట్లయితే ఈ ఈ ఇది ఇది ఉండదు ఇది వెల్డ్ కోసం అని చెప్పడం అనమాట ఓకే అది ఈ పాయింట్ లేకుండా చుక్క పెట్టేసి అనుకోండి ఇక్కడ దట్ బికమ్స్ వెల్ సాకెట్ లాగా ఉందిరా బాబు అనుకుంటే షో లైక్ దిస్ వన్ దిస్ ఈజ్ సాకెట్ టైప్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ విల్ గో ఫర్ దిస్ డయాగ్రామ్ ఒకసారి దీన్ని చూస్తాను ఓరక సింపుల్ కోసం నేను చూపించాను సో ఎక్కడ పైప్ లైన్ వర్క్ జరిగిందో మనకేదో తెలియదు సో దిస్ ఈజ్ వన్ వే అనమాట కనెక్టెడ్ దగ్గర చూపిస్తారు అంటే టాప్ నుంచి మనం చూసినట్లయితే ఏం జరిగింది ఇది క్లాక్ వైజ్ ఎల్బో క్లాక్ వైజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లో వచ్చింది అనుకుందాం ఇటు నుంచి ఫ్లో ఇది వెళ్ళింది అనుకోండి ఇదేంటిది టీ జాయింట్ టీ ఫిట్టింగ్తో జాయింట్ చేసాం దట్ వి యాజ్ టీ జాయింట్ ఇది కపులింగ్ అంటే ఇక్కడ నుంచి ఈ ముక్కే ఉంది రేపు పొద్దున్న తీయాలి అనుకుంటే ఇలాగనమాట సో ఇక్కడికి వచ్చేసరికి చెక్కువాళ్ళు ఎన్ని పెట్టాడు ఇక్కడ యారో పెట్టాడు అది అనమాట ఈ ఎంతోనే మనకు చెక్ వాళ్ళు తెలిసినట్టు ఆ తర్వాత దిస్ ఈజ్ రెడ్ జ్యూసర్ ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎల్బో ఆ టైప్లో అనమాట లేదు ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తుందిరా బాబు అంటే ఇది వాల్ గ్లోబ్బ వాల్ అంటే ఉండాలా ఇది ఉండాలి ఇది లేకపోతే గేట్ వాల్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఇది మర్చిపోయాను ఇంకో సింబల్ మీరు గుర్తుపెట్టుకోండి దట్ ఈజ్ క్రాస్ క్రాస్ అంటే ఏంటి అర్థం నాలుగు ఫోర్ వే జంక్షన్ లాగా ఓకే సో ఇది అనమాట సో ఈ సింబల్ నీకు చూపించలేదు సో టీ అనమాట టీకి ఇంకో ఎక్స్టెన్షన్ ఇంకొక ఎండ కలిపితే వి కాల్ దట్ యాజ్ దిస్ వన్ ఇదేంటంటే త్రీ వే అంటే ఇక్కడి నుంచి వచ్చింది అనుకోండి ఇటు వెళ్ళిపోద్ది ఇటు వెళ్ళిపోద్ది ఇటు వెళ్ళిపోద్ది దిస్ ఈజ్ క్రాస్ ఓకేనా సో ఇది క్రాస్కి సింబల్ సో ఇదే క్రాస్ని ఇదే క్రాస్ని ఇక్కడ క్లోజ్ చేసి పడేసాడు చూడండి క్లోజ్ చేసేటప్పుడు ఇది చేశాను అర్థమైందా ఇదేంటిది ప్లగ్ మన భాషలో ఏమన్నా అని చెప్పాను డమ్మీ అన్నాను కదా ఇప్పుడు ఇదేమైంది ఈ క్రాస్ని టీ జాయింట్గా అయిపోయింది ఎందుకు మనకి పెట్టాలా ఎందుకు పెట్టాలా ఎందుకు క్లోజ్ చేయాలా ఫ్యూచర్లో నాకు ఏమైనా కనెక్షన్స్ కావాలా ఏమైనా పెట్టాలా డ్రైన్ అవుట్ చేయాలనుకుంటే ఐ కెన్ యూజ్ ఇట్ వన్స్ అగేన్ ఓకేనా సో ద క్రాస్ కెన్ బికమ్ అంటే క్రాస్కి వెయ్యాలంటే ఏం చెప్పాను సో ఇది ఇది ఓకే సో దిస్ ఈజ్ క్రాస్ సో ఇది పైప్ లైన్స్ ఇలా మనం ఇటు నుంచి వెళ్ళి మూడు డిస్ట్రిబ్యూషన్ మూడు వేస్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో దీనికి డమ్మి కనుక పెట్టామనుకోండి ఇలాగా సో వీ కెన్ కాల్ దట్ యాజ్ ఇప్పుడు ఇది టీ అయిపోయింది అట్లాగే ఇది యూనియన్ కాబట్టి ఎప్పుడైనా గేట్ వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చింది ఈ గేట్ వాళ్ళు పని చేయట్లేదు అరిగిపోయింది లీకేజ్ వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి ఇది గేట్ వాళ్ళు తీలేం అప్పుడు యూనియన్ ఉందనుకోండి తీస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది దెన్ ఐ కెన్ రిమూవ్ దిస్ గేట్ వాల్ ఓకేనా సో ఇలాగ వెళ్ళిపోతే ఇది వై అయింది వై అయ్యి అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో తిప్పాలా ఎందుకంటే ఆ ప్లేస్ ఉండకపోవచ్చు అనమాట అనవసరంగా ఫార్టీ ఫైవ్ ఇవి వేయం జనరల్గా ఏదన్నా ఉందనుకోండి ఇది ఓపెన్ అయింది అనుకోండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఎల్బో వేసి లాగి కలపచ్చు అర్థమైందా అది పాయింట్ సో ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ ఈ లైన్లోకి వెళ్ళిపోద్ది దిస్ ఈజ్ క్యాప్ సో డైరెక్షన్ ఎటు అనేది మనం ఆ రోజు మధ్యలో ఏం చూపించు ప్రతి సింబల్ కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి సో యూ హ్యావ్ టు డ్రా యాజ్ పర్ యువర్ పైప్ లైన్ ఇలాగ మీరు మీ ఇంట్లో చూడండి సో మోటార్ ఉందనుకోండి పంపుకి పంపుకి ఇలా సింబల్ చూపిస్తాం అప్పుడు లోపల ట్రయాంగిల్ ఇలా ఫిల్ చేస్తాం సో ఇక్కడ స్ట్రైనర్ ఉంది కదా స్ట్రైనర్ కావాలంటే ఇక్కడ స్ట్రైనర్ పెడతాం ఫిల్టర్ కావాలంటే ఫిల్టర్ పెడతాం ఓకే మైనట్ పార్టికిల్స్ని ఫిల్టర్కి వాడతాం ఇంకా మైక్ పెద్ద లెవెల్లో ఉంటే దాట్ ఈజ్ కాల్డ్ స్ట్రైనర్ సో ఇక్కడ నుంచి పైప్ లైన్ వస్తుంది సో ఇది పంపు ఇది మోటార్ మీ ఇంట్లో స్టార్ట్ అయ్యింది అనుకున్నాం అనుకోండి సో దిస్ ఈజ్ ఎ సైంటిఫికల్ పంప్ ఆర్ ఎనీ పంపు పంప్ అయితే ఇలా వాడతాం కంప్రెసర్ అయితే ఓపెన్ ఓపెన్ ట్రాంగిల్ వాడతాం లైక్ దిస్ ఇది మోటార్ అండ్ ఇది కపులింగ్ అనుకోండి మనం ఇలాగ కపులింగ్ పెడతాం సో ఇది ఇక్కడ మనకి ఇది కావాలి కాబట్టి ఈ డైరెక్షన్ మారుతుంది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం ఇక్కడ ఏమైనా వాలు కావాలా ఈ పాయింట్ ఆఫ్ కావాలనుకోండి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఆపోజిట్ పెట్టేసి ఇలా చూపిస్తాం ఇది గ్లో గేట్ వాలు లేదు మధ్యలో పెట్టాం అనుకో ఇది గ్లోబు వాల్ ఆ ఇలా వెళ్ళిపోయి మీరు వంటగదికి ఇది ఇలాగ అనుకోండి ఇంకో బాత్రూమ్కి ఇలాగ వెళ్ళాలి అనుకోండి మరి రెండు డైరెక్షన్ మార్ని కదా అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ రెండు టీ జాయింట్ ఇక్కడ పెట్టేస్తాను లేదు సార్ ఇటు కూడా ఒకటి పోవాలరా బాబు అనుకుంటే ఇక్కడికి వెళ్తాం ఇక్కడ చిన్న వాళ్ళు బాలు వాళ్ళు ఏమైనా కావాలనుకున్నా మనం ఇక్కడ బాలు వాలు క్లోజ్ చేస్తాం సో ఎక్కడెక్కడే బాత్రూమ్కి వెళ్ళగా ఇది అవసరం ఉంటేనేది ఓ అంటే ఇక్కడ వాలు పెడతాం సో ఈ సర్క్యూట్ని మీ ఇంటి చుట్టూ తిరిగేసి మీ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ పైప్ లైన్ జీఐ పైప్ లైన్ ఉంటుంది అన్నీ కూడా హాఫ్ ఇంచ్ పైప్ లైన్ లేదా మన ఇంట్లో హాఫ్ ఇంచ్ అంటే ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ ఎంఎమ్ అట్లాగే త్రీ ఫోర్త్ ఉంటుంది ఇంట్లో పైప్ లైన్స్ అన్నీ కూడా ఈ సైజే సో ఎక్కడ పైప్ లైన్ ఉంది ఏముంది మీ ఇంట్లో ఎలా ఉంది అట్లాగే మీకు ట్యాప్స్ మనం ట్యాప్స్ ట్యాప్ అంటే ఏంటిది అది ఆల్సో వాల్వ్ అర్థమైందా సో ట్యాప్ అని వాడతాం కదా పంపులో నీళ్లు పట్టుకోవడానికి ఆ ట్యాంక్లో నీళ్లు పట్టుకోవడానికి ఇట్స్ ఏ వాల్ కాబట్టి మీకు ఏ వాల్ అంటే మనం క్విక్గా మన ఎన్ని పనులన్నీ తొందరగా అవ్వాలి కాబట్టి వీ గో ఫర్ బాల్ వాల్ సో బాల్ వాల్ అంటే ఏం చెప్పండి ఇలా పెడతాం ఇక్కడ ఒక ట్రయాంగిల్ పెడతాం ఆపోజిట్కి ట్రయాంగిల్ పెడతాం ఇక్కడ పెట్టేస్తాం ఇది మాన్యువల్లీ ఆపరేటెడ్ అనుకోండి ఈ హ్యాండిల్ పెడతాం సో డైరెక్షన్ ఇటు ఊహించండి సో ఇటు ఇటు నుంచి వెళ్ళి ఇటు వస్తుంది సో ఇక్కడ నుంచి పైప్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇలా రావాలంటే చేయాలని మనకు కుదరదు కదా కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ ఎల్బోయే వేస్తాం అది ఎల్బో డైరెక్షన్ మారాలంటే ఎల్బో కానీ బెండ్స్ కానీ లేకపోతే క్రాస్ కానీ లేదా వై ఫిట్టింగ్ కానీ అర్థమైందా అది సో ఫ్లో కంట్రోల్ వాళ్ళుని అంటే ఎంత రేట్ ఆఫ్ ఫ్లోని కంట్రోల్ చేయాలంటే గేటు వాళ్ళు గ్లోబ్ వాళ్ళు బాల్ వాళ్ళు సో నీడిల్ వాళ్ళు ఎందుకంటే ఫర్ మెజరింగ్ పర్పస్కే అంటే స్మాల్ ఎక్కువగా వాడతాం మనం అది అంటే ఇప్పుడు సపోజ్ ఇలాగ వెళ్తుంది ఈ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఎంత ఉంది అని అంటే ఇది ప్రెషర్ గేజ్ సింబల్ సో ఇక్కడ నీడిల్ వాళ్ళు పెడతాం అనమాట ఇక్కడ నీడిల్ వాళ్ళు పెట్టేస్తాం ఓకే సో దిస్ ఈజ్ ప్రెషర్ గేస్ నీడివాళ్ళు ఈ బెండ్ అయిన తర్వాత ఎంత కావాలి ఇది ఇక్కడ ఎక్కడ కావాలన్నా అక్కడ మనం పెట్టుకుంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంది ఈ పైప్ లైన్ ఇక్కడ రావాలి సో ఏ జాయింట్ పెడితే నాకు బాగుంటుంది టీ జాయింట్ పెడతాను పొడు కొంచెం పొడుక్ కావాలనుకోండి నిపలు పెడతాను ఆ తర్వాత నిప్ నీడిల్ వాళ్ళు పెడతాను ఆ తర్వాత ప్రెషర్ కేజ్ పెడతాను సో ఇన్ దిస్ వే యూ క్యాన్ డెవలప్ ది పైప్ జాయింట్ అది అలా వస్తుంది అది చదివే ఈ నాలెడ్జ్ రావాలి అని ఈ పార్ట్ మెషిన్ డ్రాయింగ్లో ఉంది మరి మీరు సింపుల్గా గీతలు గీసి గోబాలీలు గీస్తారంటే కుదరదు కదా ఓకేనా సో దట్ ఈజ్ అబౌట్ ల్యాండ్ యాగ్రమ్ సో ఇది నేను మళ్ళీ ఇంకోసారిగా చూపించాను సో ఇందాక రెడ్ జ్యూసర్లో ఇది ఎక్సెంట్రిక్ రెడ్ జ్యూసర్ అనమాట అంటే ఇందాక చూపించా కదా సో ఇది యూనియన్ లాగా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అట్లాగే ఎల్బో అంటే ఎల్ అని రాశాడు సో ఇది రెడ్ జ్యూసర్ గేట్ వాలు క్రాసు అట్లాగే బుషింగ్ ఉంటాయి అంటే రెడ్యూసింగ్ బుషింగ్ అట్లాగే నైంటీ డిగ్రీసు ఇందా చూశారు కదా ఇందా చెప్పాను కదా డాట్ ఇక్కడ యారో ఇక్కడ పెట్టాడు అర్థమైందా కాబట్టి యారో ఎక్కడైనా పెట్టారని సో దిస్ ఈజ్ కాల్ డబుల్ లైన్ డబుల్ లైన్ అనమాట ఒరిజినల్గా ఉంటుంది అనమాట అంటే మామూలు వాడికి కూడా గుర్తొస్తుంది సో దిస్ ఈజ్ ల్యాప్ట్రల్ వై వై అనమాట రెడ్యూసర్ గేట్ వాళ్ళు గ్లోబ్లు రెండు ఒకటిలాగే ఉన్నాయి కానీ లైన్ డ్యాగ్రమే బాగుంటుంది మనకు తెలిసిపోద్ది అనమాట ఈ గ్లోబ్లు అంటారా రెండు ట్రయాంగిల్స్ ఇలా పెట్టి ఇస్తాం ఇదేంటిది గ్లోబ్ వాల్ ఇది గేటు వాల్ ఇది గేటు వాల్ అర్థమైందా సో ఇక్కడ లైన్ మాములుగా ఇళ్ళల్లో మనం ప్రెషర్ కేజెస్ పెట్టుకోం సో ఇక్కడికి వచ్చి ఇక క్లోజ్ చేసి పరేసం ఇక్కడ ప్లగ్ పెట్టా ఇక్కడ ఎండ్ క్యాప్ పెట్టాను సో ఎండ్ క్యాప్ ఎవరికి వెళ్తాం మీరు ఇంకా ఇందాక చెప్పడం మర్చిపోయాను ఎండ్ క్యాప్ ఎప్పుడు వాడతామంటే ఎక్స్టర్నల్ థ్రెడ్ ఉన్న వాళ్ళకి ప్లగ్ ఎప్పుడు వాడతామంటే ఇంటర్నల్ థ్రెడ్ క్లోజ్ చేయడానికి ప్లగ్ ఈజ్ ఫర్ ఇంటర్నల్ థ్రెడ్ క్లోజింగ్ క్యాప్ ఈజ్ ఫర్ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అనమాట సో ఇది టీ జాయింట్ సో ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే నేను దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఇది పీకేసి ఇంటర్నల్ నిప్పులు ఏదైనా ఉంటే నిప్పల్ పెట్టేస్తాం సో యూ కెన్ ఇంత షార్టెస్ట్ కావాలి అంటే పైప్ లైన్ మనం కట్ చేయలేం కాబట్టి వీ కెన్ యూజ్ నిప్పల్స్ ఇది నిప్పల్ కింద లెక్క ఓకే గాట్ ఇట్ मेंट